దావీదు సౌలు వాళ్ళ సైన్యం ఫిలిస్తీయుల్ని చంపి తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు నగరాలన్నింటిలో నుండి స్త్రీలు నాట్యం చేస్తూ వాళ్లకు స్వాగతం పలికారు. వాళ్ళు సౌలు 1000 మంది శత్రువుల్ని చంపాడు, దావీదు 10,000 మంది శత్రువుల్ని చంపాడు అంటూ పాడటం మొదలుపెట్టారు. ఇక మిగిలింది అతనికి రాజరిక్యం ఇవ్వటమే. ఆ రోజు నుండి సౌలు దావీదును ఓ కంట కనిపెడుతూ ఉన్నాడు. ఈర్ష వల్ల సౌలు దావీదుతో యెహోవాతో ఉన్న స్నేహాన్ని పాడు చేసుకున్నాడు. దావీదుకు పేరు ప్రఖ్యాతులు, అందం, బలం, సంగీతంలో ప్రావీణ్యం ఉన్నాయి. అంతేకాదు, సౌలు తర్వాత రాజుగా అభిషేకించబడ్డాడు. ఇదిగో నా పెద్ద కూతురు మేరబ్, ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాను. రాజుకు అల్లుణ్ణి కావడానికి నేనెంతటి వాణ్ణి? వేరే వాళ్ళైతే గొప్పలు పోవడానికి, ఇంకా పైకి ఎదగడానికి దాన్ని ఉపయోగించుకుని ఉండేవాళ్ళు. కానీ దావీదు అలాంటి ఘనతను ఎందుకు వద్దన్నాడో కొంతమందికి అర్థం కాలేదు. దావీదు, నీలాంటి యోధుని ఇప్పటివరకు మేము చూడలేదు. ఆ ఘనత పొందే అర్హత నీకుంది కదా. కానీ యుద్ధం కోసం నాకెవరు శిక్షణ ఇస్తున్నారు? ఖడ్గం నుండి నన్ను కాపాడేది ఎవరు? యెహోవాయే నా ఆశ్రయదుర్గము, ఆయనే స్తుతించబడాలి. ఆయన ముందు ఒక మనిషి ఎంత? దావీదు సౌలు నుండి పారిపోతున్నాడు. సౌలు కుమారుడు తన స్నేహితుడైన యోనాతాను దావీదును కాపాడడానికి ఒక పథకం వేశాడు. కానీ దావీదు అతన్ని నిజంగా నమ్మవచ్చా? పైగా సౌలు తర్వాత రాజయ్యే అవకాశం యోనాతానుకు ఉంది. దావీదే అతనికి అడ్డుగా ఉన్నాడు. సౌలు దావీదుకు నమ్మక ద్రోహం చేశాడు. యోనాతాను కూడా అలాగే చేస్తాడా? మరి దావీదు తన ప్రాణాన్ని యోనాతాను చేతుల్లో పెట్టవచ్చా? ఒకవేళ నేను నీకు ఈ విషయం చెప్పి క్షేమంగా పంపించకపోతే యెహోవా నా మీదకి ఎక్కువ హాని రప్పించాలి. నీకు నీ ఇంటి వారికి విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ ఉంటానని మాటిస్తున్నాను. దీనికెప్పుడు యెహోవాయే సాక్షి. దావీదు యోనాతాను ప్రేమించాడు, నమ్మాడు. ఆ నమ్మకమే ఆయన ప్రాణాన్ని కాపాడింది. సౌలు దావీదు మీద ఏ మాత్రం దయ చూపించకుండా వెంటాడాడు. దావీదు, అతని మనుషులు ఆకలిని, ఆందోళనను, మరణ భయాన్ని ఎదుర్కొన్నారు. సౌలు, దేవుడు ఈరోజు నీ శత్రువును నీ చేతికి అప్పగించాడు. ఈటితో భూమిలోకి పొడిచి గుచ్చేందుకు అనుమతించు. అలా చేస్తే దావీదు సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. కానీ ఆయన దేవుని ప్రేమను అనుకరించాడు. అతనికి హాని చేయొద్దు. యెహోవా దృష్టి నుండి చూస్తే యెహోవా అభిషేకించిన వ్యక్తి మీద నా చెయ్యి ఎత్తడం ఓకందని విషయం. సౌలు దావీదుకు ఎంత కీడు చేసినప్పటికీ తాను ప్రేమించిన, నమ్మకముచ్చిన యెహోవాయే సౌలుకు తీర్పు తీరుస్తాడని అనుకున్నాడు. సౌలు నుండి పారిపోతున్నప్పుడు దావీదు మనుషులు నాబాలు దగ్గరికి వచ్చారు. అతని గొర్రెల్ని వాళ్ళు కాపాడారు. నాబాలు ఇవ్వగలిగిందే వాళ్ళు అతన్ని అడిగారు. దావీదు వెంటనే అతన్ని చంపడానికి బయలుదేరాడు. అందరూ కత్తులు ధరించండి. యెహోవా నిర్దేశాన్ని అడగకుండా
దావీదు నాబాలును చంపాలనుకున్నాడు. కాని యెహోవా నాబాలు తెలివిగల భార్య అయిన అబిగైలు ద్వారా దావీదును ఆపాడు. నా ప్రభు, ఆ నిందను నా మీదకి రానివ్వు. నీ మీదకి రక్తాపరాధం రాకుండా పగ తీర్చుకోకుండా యెహోవాయే నిన్ను ఆపాడు. దానివల్ల నీ హృదయంలో బాధపడకుండా ఉంటావు. నాబాలు మూర్ఖుడైనా అతడు తోటి ఇశ్రాయేలీయుడు కాబట్టి దావీదు అతన్ని ప్రేమించాలి. దావీదు కోపం వచ్చింది. పరిస్థితి మరీ ఘోరంగా తయారవకుండా అబిగైలు అడ్డుకుంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతించబడాలి. ఈరోజు నన్ను కలవడానికి నిన్ను పంపించాడు. అమాలేకీలు దావీదు అతని మనుషుల భార్యల్ని పిల్లల్ని తీసుకెళ్లారు. అతని మనుషుల కోపం వచ్చి దావీదును దూషించారు. నీ వల్లే మన కుటుంబాలకి సురక్షితం కాదు. నీ వల్లే వాళ్ళు చనిపోయారు. ప్రాణానికి ప్రాణం దావీదు, నిన్ను రాళ్లతో కొట్టి చంపాలి. దయచేసి ఓపిక పట్టండి, యెహోవా వాళ్ళు రక్షిస్తాడేమో మనకు తెలియదు. దావీదు యెహోవా సహాయం కోరాడు. దావీదు అమాలేకీల్ని ఓడించి వాళ్ళు తీసుకెళ్లిన ఇశ్రాయేలందరినీ రక్షించాడు. దోచుకెళ్లిన మందంతటినీ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. యెహోవా మనల్ని కాపాడాడు. మన మీదకి వచ్చిన దోపిడీ ముఠాను మన చేతికి అప్పగించాడు. దావీదు తన మీద నమ్మకం ఉంచిన వాళ్ళకే దోపిడీ సొమ్ము ఇచ్చి ఉండాల్సింది, కానీ అందరికీ పంచిపెట్టాడు. అలా తనను నిందించిన వాళ్లను పూర్తిగా క్షమించానని చూపించాడు. నేను ఇశ్రాయేల్ శిబిరం నుండి తప్పించుకుని వచ్చాను. చాలామంది పారిపోయారు, చనిపోయారు. సౌలు యోనతాన్లు కూడా చనిపోయారు. నీకెలా తెలుసు? నేను అతని దగ్గరికి వెళ్ళి అతన్ని చంపాను. సౌలు గురించి, యోనాతాను గురించిన ఈ శోకగీతం అందరికీ నేర్పించు. సౌలు యోనాతానులు బ్రతుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళు, ఇష్టులు. బలవంతులు ఎలా కూలిపోయారు, యుద్ధ ఆయుధాలు ఎలా నాశనమయ్యాయి. సౌలు తనకు చేసిన చెడ్డ పనుల గురించి దావీదు మాట్లాడలేదు. సౌలును హత్య చేయడం అన్యాయమని దావీదు కనిపించింది. ఆ విషయంలో దావీదు ఎప్పుడూ సంతోషించలేదు. మెఫీబోషెతు అతని తాత దావీదును చంపడానికి ప్రయత్నించాడు. దావీదు రాజైన తర్వాత మెఫీబోషెతును తన రాజభవనానికి రమ్మని పిలిచినప్పుడు అతను ఎంతో ఆశ్చర్యపోయి ఉంటాడు. ఇదిగో నీ సేవకుడు మెఫీబోషెతు. భయపడకు, నేను నీ తండ్రి యోనాతానును బట్టి తప్పకుండా నీ మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాను. మీ తాత సౌలుకు చెందిన భూములన్నీ నీకు తిరిగి ఇప్పిస్తాను. నువ్వు ఎప్పుడూ నా బల్ల దగ్గర భోజనం చేస్తావు. చ
చచ్చిన కుక్క లాంటి నా మీద నువ్వు దయ చూపించడానికి నీ సేవకునైన నేను ఎంతటి వాణ్ణి. నాతో రా. అబ్నేరు సౌలు సైన్యాధిపతిగా ఉండేవాడు. దావీదు రాజైన తర్వాత అతని ప్రత్యర్థికి మద్దతిచ్చాడు. మరి అబ్నేరు దావీదుని కలవడానికి ఎందుకు వస్తున్నాడు? నా ప్రభు రాజా, మాతో ఒక ఒప్పందం చేయండి. మేము మీకు మద్దతిస్తాం, ఎందుకంటే మీ చేతి ద్వారా యెహోవా మమ్మల్ని కాపాడతానని మాటిచ్చాడు. నేను మీతో ఒప్పందం చేస్తాను. కృతజ్ఞతలు. దావీదు అబ్నేరును నమ్మాడు. ఇప్పటి నుండి అతను విశ్వసనీయంగా ఉంటాడని ఆశించాడు. కాని యోవాబు అబ్నేరును నమ్మలేదు. నువ్వు చేసిందేంటి? అబ్నేర్ గురించి తెలుసుగా, నిన్ను మోసం చేసి నీ కదలికలను నువ్వు చేస్తున్నవన్నీ తెలుసుకోవడానికి అతను ఇక్కడికి వచ్చాడు. జాగ్రత్త యోవాబు, పగ పెట్టుకోకూడదు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటి మనిషిని ప్రేమించాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. యోవాబు అపనమ్మకం ప్రతీకారంగా మారింది. తరువాత అతను అబ్నేరును చంపేశాడు. ఇతరుల్ని ద్వేషించేవాళ్ళు చెడే జరుగుతుందని అనుకుంటారు, కానీ ప్రేమించేవాళ్ళు ఎప్పటికీ ఆశ వదులుకోరు. చివరికి దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకొచ్చారు. దావీదు ప్రజలు నాట్యం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. తను రాజని మర్చిపోయాడా? పిచ్చివాడిలా నాట్యం చేస్తున్నాడు. ఇశ్రాయేలు రాజు తన సేవకుల దాసురాల కళ్ళ ముందు తనను తాను ఎంత బాగా గనపరుచుకున్నాడో. ఒక పిచ్చివాడిలా చేశావు. నేను యెహోవా ముందు సంబరాలు చేసుకున్నాను. మీకాలు తనను తాను ప్రేమించుకున్నంతగా ఇతరులను ప్రేమించలేదు. ఇదిగో, నేను దేవదారు మ్రానుతో కట్టిన భవనంలో ఉంటున్నాను, కానీ యెహోవా ఒప్పంద మందసం డేరాలో ఉంది. సత్యదేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ మనసులో ఏముంటే అది చెయ్యి. నేను తొందరపాటుగా ఆ మాట అన్నాను. దావీదు నాతాను, చెప్పు ఏంటి విషయం? యెహోవా ఏమంటున్నాడంటే, నేను నివసించడానికి నా కోసం ఒక మందిరాన్ని కట్టేది నువ్వు కాదు, దావీదు కుమారుడైన సొలొమోను మందిరాన్ని కడతాడు. కానీ దావీదు బాధపడలేదు. యెహోవా ఆశీర్వాదం లేకుండా ఆ పని మొదలు పెట్టాలనే అనుకోలేదు. దావీదుకు యెహోవా ఇష్టమేంటో తెలుసు. దాన్నే ఆయన కూడా ఇష్టపడ్డాడు. తర్వాత తన కుమారుడు ఆలయాన్ని కట్టడానికి కావలసిన సామాగ్రినంతా పెద్ద మొత్తంలో సమకూర్చాడు. దావీదు యెహోవాకు ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు. కానీ ఒకసారి దేవునికి లోబడే విషయంలో జాగ్రత్తగా లేకపోవడం వల్ల ఒక పెళ్ళైన స్త్రీని కోరుకున్నాడు. బత్షెబను తీసుకురండి. దావీదు బత్షెబాలు వ్యభిచారం చేశారు. ఆమె గర్భవతి అయింది. దావీదు తమ పాపాలని కప్పిపుచ్చడానికి బత్షెబ భర్తను చంపించమని రహస్యంగా ఆజ్ఞాపించాడు.
తనకు ఎంతో చేసిన దేవుణ్ణి ఆయన బాధపెట్టాడు. దావీదు జబ్బు పడ్డాడు. రాజరికాన్ని చేజిక్కించుకోవడానికి ఇదొక అవకాశంగా అబ్షలోము కనిపించింది. తన తండ్రి దావీదులాగే అబ్షలోముకు ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయి. ఆయన సిరి సంపదలు, అధికారం ఉన్న కుటుంబంలో పుట్టాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అతన్నే కళ్ళార్పకుండా చూసేవాళ్ళు. అతడు దాన్ని ఇష్టపడేవాడు. రాజు తగాదాలను పరిష్కరిస్తారని ప్రజలు నగరద్వారం దగ్గరికి వచ్చేవాళ్ళు. నేను ఈ దేశానికి న్యాయమూర్తిగా నియమించబడితే వ్యాజ్యం కానీ తగాదా కానీ ఉన్న వ్యక్తి నా దగ్గరికి వస్తాడు. నేను అతనికి న్యాయం జరిగేలా చూస్తాను. మీరు రాజవంశంలో పుట్టారు ప్రభు. నా తల్లిది కూడా రాజవంశమే. నేను పరిపాలించడానికే పుట్టానేమో, కానీ దేవుడు తన ప్రజలకు ఏది మంచిదో అదే చేస్తాడు. అబ్షలోముకు దావీదు దగ్గరికి వచ్చే ప్రజల పట్ల శ్రద్ధ ఉన్నట్లు పైకి కనిపించినా అతనికి తన మీదే ఎక్కువ శ్రద్ధ ఉండేది. అబ్షలోము సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి ఒక పెద్ద కుట్ర పన్నాడు. తన సొంత తండ్రి అయిన దావీదురాజు ప్రాణాల కోసం పారిపోయేలా చేశాడు. దావీదు బహురీము గుండా వెళ్తున్నప్పుడు షిమ్మీ దావీదు పక్కనున్న కొండ మీద నడవటం మొదలు పెట్టాడు. ఈ చచ్చిన కుక్క షిమ్మి నా ప్రభువైన రాజును శపించటమా? దయచేసి నన్ను వెళ్ళ, నువ్వు వాడి తల నరికేస్తాను. తరువాత ఏమైంది నాటాను? కానీ దావీదు తొందరపడి ఏమి చేయలేదు. అతన్ని వదిలేయండి, యెహోవా బహుశా నా బాధను చూసి నాకు దీవెనలిస్తాడేమో. యెహోవా దావీదును రాజుగా ఎంచుకునే సమయానికి యెహోవా సౌలును తిరస్కరించాడు. కాని దావీదు పరిపాలన మొదలు పెట్టడానికి యెహోవా సమయం ఇంకా రాలేదు. ఆ సమయం వచ్చేంత వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉన్నాడు. ఆఖరికి సొంత వాళ్లే ఆయన్ను చంపాలనుకున్నారు. 22 సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి ఇస్రాయేల్ మొత్తానికి ఆయన రాజయ్యాడు. రాజైన సౌలు, కొంతమంది స్నేహితులు విడిచిపెట్టినప్పటికీ దావీదు దాన్ని సహించాడు. యెహోవా దావీదును ఎప్పుడు విడిచిపెట్టలేదు. కాబట్టి యెహోవా మీద తనకున్న ప్రేమను దావీదు ఎలా వదులుకోగలడు? దావీదును రాజుగా అభిషేకించినప్పుడు తనకు ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో ఊహించి ఉండడు. కాని ప్రేమ వల్ల అన్నింటినీ సహించాడు. దావీదు, ప్రేమ లేకపోతే ఈర్ష్యపడతాం, గర్వంతో ఉబ్బిపోతాం, అమర్యాదగా ప్రవర్తిస్తాం, స్వార్థంగా తయారవుతాం, త్వరగా కోపం తెచ్చుకుంటామని గ్రహించాడు. ప్రేమ వల్ల దావీదు ఓపిగ్గా, దయగా ప్రవర్తించాడు. గొప్పలు చెప్పుకోలేదు. ఇతరులు చేసిన హాని మనసులో ఉంచుకోలేదు. అన్యాయం విషయంలో సంతోషించలేదు. బదులుగా ప్రేమ వల్ల సత్యం విషయంలో సంతోషించాడు. అన్నింటినీ భరించాడు, అన్నింటినీ నమ్మాడు, అన్నింటినీ నిరీక్షించాడు, అన్నింటినీ సహించాడు. దావీదు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు, కాని ప్రేమ వల్ల వాటన్నింటినీ తట్టుకోగలిగాడు.
కొత్త లోకంలో దావీదు మళ్లీ బ్రతికినప్పుడు ప్రేమలాగే ఆయన ఇక ఎప్పటికీ చనిపోడు.